జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో రంగవల్లి పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ జయదేవి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీలో ఐసీడీఎస్ రెవెన్యూ ఇతర విభాగాల నుంచి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటు హక్కు, ఓటింగ్ యంత్రం వినియోగం తదితర అంశాలపై వేసిన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. జాయింట్ కలెక్టర్ సుమిత్, డిఆర్ఓ బి దయానిధి, పీడీ జయదేవి పరిశీలించారు. ఈ పోటీలో పాల్గొన్న అభ్యర్థులకు జేసీ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవంలో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బాపూజీ కళామందిర్లో సోమవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు దోహదపడుతుందన్నారు. యువత పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియజేయాలని ఆయన కోరారు. మహిళలు ఉత్సాహంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీల్లో పాల్గొనటం సంతోషదాయకమన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బహుమతులు అందివటమే కాకుండా వీటి ఫోటోలను ఎన్నికల కమిషన్ కు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, డిటి సతీష్, అర్బన్ సిడి పిఓ, ఐసీడీఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారిలో సారవకోటకు చెందిన ఏ సూర్య ప్రథమ బహుమతి అందుకోగా, పాలకొండకు చెందిన వి లక్ష్మి ద్వితీయ బహుమతి, శ్రీకాకుళంకు చెందిన పి పార్వతి తృతీయ బహుమతి అందుకున్నారు. ఇక కన్సొలేషన్ బహుమతులు రెవెన్యూ నుంచి సిఎస్డిటి ఎస్ శారదతో పాటు ఐసీడీఎస్ ఇతర విభాగాల నుంచి ఏ రమణమ్మ, బి శైలజ, పి ఉమా, పి ధనలక్ష్మి, ఎం సునీత, టి రాజేశ్వరి బహుమతులు పొందారు. జాతీయ ఓటర్ల మేడం గారు మాస్క్ తీసేయమ్మా, ఒకసారి మాస్క్ తీసేయమ్మ. ఓకే. హే దంగిండి కూడా.